ఉద్యాన పంటల సాగుకు టీడీపీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం చినరాజప్ప. రైతన్నలకు రాయితీపై విత్తనాలు, ట్రాక్టర్లు, ఇతర సాంకేతిక పరికరాలు అందజేస్తోందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఆమలాపురంలో నిర్వహించిన ఉద్యానవన రైతుల సమావేశంలో చినరాజప్ప పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు చినరాజప్ప. ఈరోజు అగ్రికల్చర్ డబల్ డిజిట్ గ్రోత్ తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా హార్టికల్చర్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. హార్టికల్చర్ ద్వారా కూడా ఆదాయం బాగా పెరుగుతుందని చెప్పి ఇవాళ హార్టికల్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్ని స్ట్రెందన్ చేయాలని ఉద్దేశంతో మరి ఇవాళ పోస్ట్ కూడా రిక్రూట్ చేసి ఇవాళ రైతాంగానికి అందుబాటులో విధంగా చేయడం జరిగింది. ఇలా హార్టికల్చర్ సంబంధించి ఇవాళ అమలాపురంలో అయితే ఈరోజు కార్యక్రమం సెమినార్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇవాళ కొబ్బరి రైతులు గురించి ఇలా సెమినారు. కొబ్బరి రైతులకి ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ అంతర పంట కానీ ఈ రెండు కూడా ఈ ప్రాంతంలో బాగా ఉన్నది కనుక కొబ్బరికి మరి రాను కూడా కొబ్బరి తగ్గిపోయే పరిస్థితి, రైతు నష్టం కలిగే పరిస్థితి, కొబ్బరికి గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఇలా రైతులు ఇబ్బందులు ఉన్నారు. దానికి రైతులు ఇలా మళ్ళీ మెరుగుపరచాలి, రైతుకి ఇలా కొబ్బరి ద్వారా దిగుబడి పెంచాలి, అలాగే అంతర పంటలు పెంచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇలా దిగుబడి పెంచడానికి ఇప్పటికే అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. హార్టికల్చర్ ఆఫీసును కూడా వేసి ఇలా బండాలు తిరిగి రైతులు ఎంకరేజ్ చేసి మరి తోటల్లో మరి ఎరువు వేయడం కానీ ఎరువు తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా శిక్షణ ఇచ్చి ఇలా ముందుకు తీసుకోవడం, దానివల్ల ఈ సంవత్సర కాలంలోనే కూడా కొంత కాయ దిగుబడి కూడా పెరిగింది. అలాగే అంతర పంటకు సంబంధించి ఇవేళ కోకో కానీ పసుపు కానీ కంద కానీ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలి. అలాగే దీనికోసం ఇవేళ మొక్కలు అయితే కోకో మొక్కలు తక్కువైతే కోకో మొక్కలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మొక్కలు అందించాలని చెప్పి పెద్ద కార్యక్రమం తీసుకోవడం, మొక్కలు కోకో మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పసుపు కంద అరటి పెంచడమే కాకుండా ఇవాళ కోనసీమ ప్రాంతానికి వచ్చినట్టుకి కాయగూరలు కూడా ఎక్కువ పెంచాలి. లంకా ప్రాంతాల్లో బాగా పండుతున్నాయి కనుక దానికి కూడా ఇత్తనాలు ఇవ్వాలని చెప్పు. దాని కూడా